పిల్లలందరికీ తెలుగు క్లాస్కి స్వాగతం. పిల్లలు, మనము ముందు వీడియోలో గుణింతాలు కొన్ని చెప్తున్నాము, మరికొన్ని గుణింతాలు ఈరోజు చెప్తున్నాము. ఓకేనా? మరి గుణింతాలు ముందు వీడియోస్లో క, ఘ, ఛ, జ, ట, ఢ, అణ, త, ద ఈ అక్షరాలకు గుణింతాలు చెప్పుకున్నాము. ఈరోజు నా గుణింతం చెప్పుకున్నాము. నా, నాకి దీర్ఘం ఇస్తే నా, నాకు గుడి ఇస్తే నీ, నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ, నాకి కొమ్ము ఇస్తేను, నాకి కొమ్ము దీర్ఘం ఇస్తేను, నాకి రూపం ఇస్తేను, నాకి రూపం దీర్ఘం ఇస్తేను, నాకి ఏకం ఇస్తేనే, నాకి ఏకం దీర్ఘం ఇస్తేనే, నాకి ఐకం ఇస్తేనాయ్, నాకి ఓతం ఇస్తేనో, నాకి ఓతం దీర్ఘం ఇస్తేనో, నాకి ఔతం ఇస్తేనావు, నాకి సున్నా పెట్టే నా, నాకి రెండు సున్నాలు పెడితే నా. చూడండి, మనం ప్రతి అక్షరాన్ని గుణింతపు గుర్తులకు యాడ్ చేస్తున్నానని మీకు చెప్పాను. మీరు అందరూ చక్కగా రీడింగ్ చేయాలి. నా దీర్ఘం నా, నీ నీ, నాకి గుడిస్తే నీ, నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ, నాకి కొమ్మ ఇస్తే నువ్వు, నాకి కొమ్మ దీర్ఘం ఇస్తే నువ్వు, నాకి రుతం ఇస్తే నువ్వు, నాకి రుతం దీర్ఘం ఇస్తే నువ్వు, నాకి ఏతం ఇస్తే నే, నాకి ఏతం దీర్ఘం ఇస్తే నే, నాకి ఐతం ఇస్తే నాయ్, నాకి ఓతం ఇస్తే నో, నాకి ఓతం దీర్ఘం ఇస్తే నో, నాకి ఔతం ఇస్తే నౌ, నాకు సున్నా పెడితే నా, నాకి రెండు సున్నాలు పెడితే నాకా. అలాగే పాగుణింతం రాసుకుందాం. పాకి దీర్ఘం ఇస్తే పా, పాకి గుడి ఇస్తే పీ, పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ. చూడండి, పాకి దీర్ఘం అన్నప్పుడు పాకి పెద్దదిగా రాయాలి. ఓకేనా? ఈ అక్షరాన్ని మనం కొంచెం గుర్తు పెట్టుకోవాలి. పాకి కొమ్మి సేపు, కొమ్ము పక్కడి నుంచి రాదు, సున్నా నుంచి స్టార్ట్ అవ్వదు. పాకి కొమ్ము దీర్ఘం సేపు, పాకి రూతం సేపు, పాకి రూతం దీర్ఘం సేపు, పాకి ఏకం సేపే, పాకి ఏకం దీర్ఘం సేపే, పాకి ఐకమి సేపాయ్, పాకి ఓతమి సేపో, పాకి ఓతం దీర్ఘమి సేపో, పాకి ఔతమి సేపావు, పాకి సున్నా పట్టే పం, పాకి రెండు సున్నా పట్టే పాహా. చూడండి, మనకు పాకి దీర్ఘము, కొమ్ము కొమ్ము దీర్ఘము, ఓతము ఓతం దీర్ఘము, ఔతము, ఈ ఆరు అక్షరాలు మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం తేడాగా ఉంటాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి పాగుణింతం. నెక్స్ట్ అక్షరము బా. బాకి దీర్ఘం ఇస్తే బా, బాకి గుడి ఇస్తే బి, బాకి గుడి దీర్ఘం ఇస్తే బి, బాకి కొమ్మ ఇస్తే బు, బాకి కొమ్మ దీర్ఘం ఇస్తే బు, బాకి రూపం ఇస్తే బ్రు, బాకి రూపం దీర్ఘం ఇస్తే బ్రూ, బాకి ఏకం ఇస్తే వే, బాకి ఏకం దీర్ఘం ఇస్తే వే, బాకి ఐకం ఇస్తే బాయ్, బాకి ఓతం ఇస్తే బో, బాకి ఓతం దీర్ఘం ఇస్తే బో, బాకి ఔతం ఇస్తే బావు, బాకి సున్నా పట్టే బాం, బాకి రెండు సున్నాలు పెడితే బాహా. చూడండి, బాగుణింతలు కూడా మనం రాసుకున్నాము. మనము మహాప్రాణాక్షరాలు మనం తర్వాత రాసుకుందాము. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఆ టీచర్ ఈ అక్షరం చెప్పలేదు అని అనుకుంటున్నారేమో. ఆ అక్షరాలు, మహాప్రాణాక్షరాల గుణింతాలన్నీ ఒక చోట రాసుకుందాము. ఫస్ట్ సరళాక్షరాల గుణింతాలు అయిపోయాక తర్వాత అవి రాసుకుందాము. ఓకేనా? మహాప్రాణాక్షరాలు మీకు అనేవి కరెక్ట్గా మీకు తెలుస్తుంది కూడా. ఓకేనా? ఇలా మనం గుణింతాలు చక్కగా ఎవ్రీ వన్ లిజన్ కరెక్ట్ నా. ఇప్పుడు నా నుంచి రూపం దీర్ఘం
యుగం వరకు ఒక లైన్లో, ఏకం నుంచి అహా వరకు ఒక లైన్లో, ఇలా టూ లైన్స్ అంటే రెండు లైన్లలో చక్కగా రాసుకుంటే మీరు ఏ అక్షరాన్ని కూడా మిస్ చేయకుండా రాయగలుగుతారు. ఎందుకంటే పైన ఎనిమిది కింద ఎనిమిది ఇలా రాసుకోండి, ఓకేనా? అందరికీ అలా రాసుకున్నట్లయితే మీరు ఏ అక్షరాన్ని మర్చిపోకుండా ఉంటారు, ఓకేనా? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరు గుణింతాలు చక్కగా మీ క్లాస్ వర్క్లో రాసుకోండి. అందరికీ ధన్యవాదాలు.